మొత్తం మీద చంద్రబాబుకు వైద్య పరీక్షలు అయితే విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ముగిశాయి. ఈ నేపథ్యంలో కూడా 50 నిమిషాల పాటు ఆయనకు వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు. ప్రస్తుతం వైద్య పరీక్షలు అయితే పూర్తి చేశాయి. అనుకున్నట్లు కాకుండా అంటే వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారని అంతా అనుకున్నాం, కానీ మళ్ళీ సిట్ ఆఫీస్కు అధికారులు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని డౌట్లు అయితే రేజ్ అవుతున్నాయి. అధికారులు ప్రశ్నిస్తే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, సాధారణంగా ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో ఏది కూడా ప్రొసీజర్ ప్రకారం జరగట్లేదు, ఊహించిందే జరిగింది, వాళ్ళు మళ్ళీ సిట్ ఆఫీస్కే తీసుకువెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఏమైనా ఎంక్వైరీ విచారణ ఉంటుందా లేదా, ఎందుకంటే రిమాండ్ విషయంలో వైద్యుల నివేదిక అనేది కీలకం కానుంది, దాన్ని బేస్ చేసుకుని బెయిలా చేయాలి అనేది డిసైడ్ అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ మార్పులు చేర్పులు చేయడాన్ని బట్టి చూస్తే అందరూ కూడా ఆలోచనలో పడ్డ పరిస్థితి. మొత్తం మీద చంద్రబాబుకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. దాదాపు 50 నిమిషాల పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన సిట్ ఆఫీస్కు మళ్ళీ అధికారులు తరలిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చంద్రబాబుకు వైద్య పరీక్షలు అయితే పూర్తయ్యాయి. తిరిగి మళ్ళీ సిట్ కావడానికి 7 అధికారులు ఆయనను తీసుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నేరుగా మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడానికి తీసుకొస్తారు. కోర్టు హాల్ కానీ అందరూ బాగుంటారు, కానీ చుట్టూ కార్యాలయం మరొకసారి చంద్రబాబు నుంచి తీసుకెళ్ళడానికి ఏంటి కారణాలు అనే దాని మీద అయితే తగ్గిన పత్రాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే కొన్ని డాక్యుమెంట్స్ పైన కొన్ని దత్తాలకు సంబంధించి సంతకాలు పెట్టాల్సి ఉన్న నేపథ్యంలోనే సిట్ కార్యాలయానికి చంద్రబాబుని తీసుకెళ్లినట్లు మనకైతే తెలుస్తా ఉంది. అయితే దీనిపైన తిరిగి నేతలు కొంత ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకు అంటే అనుగుణంగా అందరికీ ఆసుపత్రి నుంచి ఒక్కసారి రాకుండా అది ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందనే దాని మీద టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అటు ఇటు తిప్పే ప్రయత్నం చేస్తారు. మానసికంగా ఆయనను వేధించాలన్న ఒక ఆలోచనకు సీఐడీ అధికారులు వచ్చారు. అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా టీడీపీ నేతలు అయితే మండి పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే మరికొన్ని సేపట్లో చిట్కారని చంద్రబాబు చేరుకునే అవకాశం కనిపిస్తాను. అక్కడ నుంచి 5:30 ఆ సమయంలో కూడా కోర్టు హాల్లోకి చంద్రబాబును తిరిగి సీఐడి అధికారులు తీసుకొచ్చి వస్తారంటూ కూడా ఇక్కడైతే చెప్పి జరుగుతోంది. చంద్రబాబుకి షుగర్ బీపీతో పాటు కొన్ని ఆరోగ్యపరమైన చెకప్స్ కూడా చేశారు. కాబట్టి 50 నిమిషాల పాటు వైద్య పరీక్షలు డాక్టర్స్ నిర్వహించారు. 15 మంది వైద్య బృందం కూడా ఈ యొక్క ఎదుగుతుందో టెస్ట్ లో పాల్గొన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. నిన్న చంద్రబాబు అక్కడ నందేళ్ళ ఆయన అరెస్ట్ చేసే సమయంలో కూడా ఆయనకి కొంత బీపీ షుగర్ 2 లెవెల్స్ కూడా అధికంగా ఉన్న పరిస్థితి ఉంది. అవి కంట్రోల్లో ఉన్నాయా లేదా అని కూడా టెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే చంద్రబాబు కొంత నీరసంగా కనిపిస్తున్నారు. 1-9 గంటల పాటు జర్నీ మరొకవైపు మరొక 9 గంటల పాటుగా విచారణ పెడితే సీఐడీ అధికారులు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొంత ఆయనలో కొంత నీరసించారనేది కనిపిస్తోంది. కొంత ఆయన ఆరోగ్య పరిస్థితి పెట్టుకోవడం కూడా కీలకంగా అడుగులు వేయాల్సిన సీఐడి ఆ రకంగా లేకుండా వేధింపులకు పాల్పడుతుందని అనుమానాన్ని కూడా ఇక్కడ చిన్న నేతలతో వ్యక్తం చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను పూర్తిగా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ అనిల్, థ్యాంక్ యూ. బెయిలా జైలా ఒకటే ఉత్కంఠ. దాదాపు రాత్రి నుంచి కూడా టీవీల ముందు జనం ఎదురు చూస్తున్నటువంటి ఒక ఇన్సిడెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబును శనివారం ఉదయం నుంచి పోలీసులు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి తిప్పుతూనే ఉన్నారు. ఇక మొత్తం మీద ఈరోజు తెల్లవారుజామున మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు వైద్య పరీక్షల అనంతరం అంటూ కూడా అందరూ ఎదురు చూశారు. కానీ వైద్య పరీక్షలు దాదాపు 50 నిమిషాల పాటు నిర్వహించారు అధికారులు. అక్కడ